ఈ వమనము అనేది ఎక్కువగా ఏ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా అంటే ప్రతి ఒక్కళ్ళు చేయించుకుంటే మంచిదని మీరు చెప్తున్నారు. ఎందుకంటే అందరిలో ఆబ్వియస్లీ కఫం అనేది ప్రతి ఒక్కళ్ళకి సీజన్స్ వైజ్ మారుతుండే కొద్దీ ఒక్కొక్క సీజన్ లో ఎక్కువ ఉంటుంది, కొన్ని సీజన్స్ లో అది తగ్గుతూ వస్తూ ఉంటుంది. కాబట్టి సో కంప్లీట్ గా ఏ హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకి చాలా బెస్ట్ రిలీఫ్ ఇస్తుంది అంటారు. క్విక్ రిలీఫ్ రోగాలన్నింటిలోనూ ఇది ఇండికేటెడ్ అండి. ఇప్పుడు కఫ రోగాలు అంటే యూజువల్ కఫస్థానం ఏంటి, ఛాతి, శిరస్సు. సో వీటిల్లో వచ్చే రోగాలన్నీ కూడా యూజువల్ గా కఫ సంబంధం లేకుండా రావు. ఇప్పుడు మీకు ఆస్తమా కానీ, బ్రాంకైటిస్ కానీ, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా, ఈవెన్ సైనస్, అది కూడా సైనస్, రన్నింగ్ నోస్ ఉంటుంది, ఊరికూరికేనే జలుబు చేయడం, రన్నింగ్ నోస్, ఎలర్జిక్ రియాక్షన్స్, కొంతమంది ప్రతి చిన్న దానికి ఎలర్జీ ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది, మైగ్రైన్, హెడేక్స్, అట్లా తల దిమ్ముగా ఉండడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా కఫానికి సంబంధించిన ఇవే కాదు. కొంతమంది బాగా నిద్ర ఎక్కువ ఉంటుంది, కొంతమంది తొందరగా కునికి పాటలు, కూర్చుని కూర్చునే కునికి పాటలు పడుతూ ఉంటారు, ఇవన్నీ కూడా కఫం వల్లనే. ఇవి ఏ రోగము లేకపోయినా కూడా కొంతమందికి బాడీ హెవీగా ఫీల్ అవుతూ ఉంటారు. దే డోంట్ ఫీల్ ద లైట్నెస్, ఏదున్నా కూడా బాడీ హెవీగా ఉండడము, కొద్ది మందకొడిగా ఉండడము, ఇట్లాంటి వాటన్నిట్లోనూ కఫం వమనం హెల్ప్ అవుతుంది. ఈవెన్ వెయిట్ లాస్ కి, వెయిట్ లాస్ కి కూడా, వెయిట్ లాస్ కి కూడా హెల్ప్ అవుతుంది. అంటే ఒక స్టేజ్ దాటి ఉన్న వాళ్ళకి చెయ్యము, ఎందుకు అంటే మరీ టూ మార్బిడ్ ఒబేసిటీ ఉంటే వాళ్ళకి కాంప్లికేషన్స్ వస్తాయి. ఓకే, బట్ ఓవర్ వైట్ వాళ్ళందరికీ కూడా కఫం ఇండికేటెడే, వమనం ఇండికేటెడే. ఓకే, ఎందుకు అంటే ఒబేసిటీ ఉంది అంటేనే మేధో రోగం ఉంది అంటే కఫ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఓకే, అట్లానే డయాబెటీస్ లో కూడా కొన్ని స్టేజెస్ లో చేస్తాము కొంతమందికి, అన్లెస్ దే డోంట్ హ్యావ్ అదర్ కోమార్బిడ్ కండిషన్స్. సో డిపెండ్స్ అంటారు, మాక్సిమం అందరికి హెల్ప్ అవుతుంది కండిషన్స్. కొన్ని కొన్ని ఇప్పుడు కొన్ని స్ట్రిక్ట్ కాంట్రాఇండికేషన్స్ ఉన్నాయండి. గర్భిణీ స్త్రీలు ఉంటారు, వాళ్ళలో ఎలాంటి పంచకర్మలు చేయము. ఓకే, ఈవెన్ ఈ వమనంది కూడా, నేను వమనం కూడా చేయము, చేయడానికి ఉండదు, చేయము. ఓకే, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, అబౌవ్ 60. ఓకే, అబౌవ్ 60 వాళ్ళకి చేయము. కార్డియాక్ డిసీజెస్ ఉంటాయి, సో ఎనీ కార్డియాక్ కంప్లైంట్ వమనం చేయము. ఓకే, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో కూడా చూసుకుంటాం, మిగతా కండిషన్స్ అన్ని చూసుకుంటాము. ఓకే, చేయొచ్చా చేయకూడదా అన్నది. అట్లానే బ్లీడింగ్ డిజార్డర్స్, కొన్ని అప్పర్ జిఐ బ్లీడ్ అట్లాంటివి ఉంటాయి. ఓకే, అండ్ బ్లీడింగ్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఆరిఫిసెస్. ఓకే, సో వీటిల్లో ఏ బ్లీడింగ్ టెండెన్సీ ఉన్నా కూడా వాళ్ళకి చేయరు. ఓకే, అట్లానే వాత బాగా ప్రిడామినెంట్ గా ఉంటుంది, వాళ్ళకి చేయమంటే బాగా ఎమాషియేటెడ్ ఉంటారు చూడండి, బాగా బక్కగా ఎండుకుపోయినట్టుగా, అట్లాంటి కండిషన్ లో కూడా వాళ్ళు టాలరేట్ చేయలేరు. అండ్ మోర్ ఓవర్ ప్రతి చిన్న దానికి భయపడే మనస్తత్వం ఉండి అట్లాంటి వాళ్ళకి కూడా యూజువల్ గా చెయ్యము. ఓకే, చిన్న పిల్లలకి చెయ్యము. ఒకవేళ అంటే వాళ్ళకి హెల్త్ కండిషన్స్ అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఇలాంటి, ఇప్పుడు మీరు ఎవరైతే చెప్పారో ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళకి మాక్సిమం గా చేయమని చెప్పారు. ఎమర్జెన్సీస్ అంటే ఇప్పుడు ప్రెగ్నెన్స్ ఉంటారు, ప్రెగ్నెన్సీలో కూడా ఆస్తమా అటాక్స్ అప్పుడేంటి అంటే ఇంత ప్రాసెస్ ఉండదు వాళ్ళకి, సద్యోవమనం అని చెప్పని, అది మైల్డర్ ఫామ్ ఇచ్చేసి అప్పటికప్పుడు చేసేట్టుగా చేస్తాము. ఈవెన్ ఇది ఆస్తమా అటాక్స్ అనే కాదు, ఏమంటారు, ఏమన్నా పాయిజన్, ఫుడ్ పాయిజనింగ్ కానీ వేరే ఏదన్నా పాయిజన్ కానీ. ఓకే, అట్లానే జ్వరం వచ్చిన కొత్తల్లో కూడా కొంతమందికి బాగా నోట్లో నీరు ఊరడము, ఇవన్నీ కూడా బాగా కఫ లక్షణాలు ఉంటాయి. అన్ని జ్వరాల్లో కాదు, కొన్నిట్లో. ఈవెన్ మొన్న కోవిడ్ లో కూడా చాలా మందికి వమనం చేయించారు ఇనీషియల్ గా, ఎందుకు అంటే మొత్తం ఈ అప్పర్ రెస్పిరేటరీ సింప్టమ్స్ ఏ ఉండేవి బాగా ప్రిడామినెంట్ గా. ఓకే, సో అలాంటప్పుడు చేయించవచ్చు. సో అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగానే వమనంలో కూడా మళ్ళీ మీరు ట్రీట్మెంట్ ప్రాసెస్ కూడా చేయించేసి, ఎమర్జెన్సీ ప్రాసెస్ లో చేసేది పద్ధతి వేరే ఉంటుంది, ఇట్లా ప్లాన్డ్ వి చేసే పద్ధతి వేరే ఉంటుంది. ఓకే, సో మీరు 60 అబోవ్ వాళ్ళకి చేయదన్నారు, అలానే బిలో లో కూడా మళ్ళీ పిల్లల్లో చేయము, పిల్లలకు కూడా. అంటే ఏజ్ వరకు వాళ్ళకి బిలో 12 అయితే యూజువల్ గా చేయమండి. ఓకే, ఎందుకంటే లేత శరీరాలు కదా, వాళ్ళవి తట్టుకోలేరు. ఏజ్డ్ పర్సన్స్ అయినా అంతే,
వాళ్ళు తట్టుకోలేరు ఇవన్నీ కూడా. ప్లస్ ఏజ్ పెరిగే కొద్దీ కార్డియాక్ ప్రాబ్లమ్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, గమనానికి అది ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎనీ కార్డియాక్ కంప్లైంట్ వీ డోంట్ టేక్ రిస్క్.